హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని బ్రహ్మ సమేతం పల్లంలోని బ్రహ్మ సమేతం బ్రహ్మ సమేతం బ్రహ్మ సముద్రం అంటారనమాట. బ్రహ్మ సమేతం అయితే వస్తాం. బ్రహ్మ సమేతం తీర్థం మాట నైట్ నైట్ జరుగుతుంది మాట తీర్థం. వచ్చి మంచి బుట్టులో భోజనం చేస్తుంటే చాలా సంతోషంగా ఉంటాడు. భగవంతుడు కూడా మనందరూ కూడా సలహా కూర్చాడు. అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అంటే మన అందరి యొక్క ₹100 మాత్రమే యాపిల్ టచ్ వాచ్ కేవలం ₹100 మాత్రమే. ఆన్లైన్ లేడీస్ మోడల్ వాచ్ కేవలం ₹100 మాత్రమే. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పల్లంలోని బ్రహ్మ సముద్రంలో అయితే సముద్ర స్నానాలు అయితే జరుగుతున్నాయండి. ఇవాళ తీర్థం అన్నమాట. నిన్న నుంచి తీర్థం, నిన్న సందమాట నుంచి కూడా తీర్థం అయితే జరుగుతుంది. అది చూపించారు కదా నిన్న అందమాట నైట్. ఇవైతే పగలమాట. ఇప్పుడు సముద్ర స్నానం అయితే చూపిస్తాను. నైట్ 12 గంటల నుంచి కూడా సముద్ర స్నానాలు అయితే జరుగుతాయి. అయితే మీకు పగలైతే చూపిస్తున్నాను. లాభం కావాలి వచ్చి సాయం చేయాలని కోరుతున్నాం. పోలీసు వారు అందరూగా పోలీసు వారు వచ్చారు దయచేసి సాయం చేసే వచ్చిందని చెప్తే దయచేసి కేటాను లాభం కలిగితే లాభం కలుగుతుంది. స్నానం చేసి అయితే చూడండి నాకు ప్రౌడ్ అయితే ఉంది. లోపలికి ఎక్కువ వస్తే కారణంగా లోపలికి ఎవరు వెళ్ళదు. చాలా క్రౌడ్ అయితే చూడండి చాలా క్రౌడ్ అయితే ఉంది. మొత్తం ఖాళీగా అయితే లేదు అసలు. చూడండి అయితే స్కూల్కి అయితే జనం ఉన్నారు. చూడండి
ముందుగా జనం ఉన్నారు. బ్రహ్మ సమేత అన్నమాట, బ్రహ్మ పార్వతీ సమేత బ్రహ్మేశ్వర స్వామి ఆలయం అన్నమాట. ఇక్కడ కాలభైరవ స్వామి కూడా ఆలయం ఇక్కడ. నైట్ 12 గంటల నుంచి స్నానాలు అయితే జరుగుతాయి. నైట్ 12 గంటల నుంచి స్నానాలు జరిగి దర్శనానికి అయితే వెళ్తారు. ఇక్కడ నైట్ వచ్చింది, నిన్న మధ్యాహ్నానికి అయితే జనం చేరుకుంటారు అన్నమాట ఈ గుడి దగ్గరికి. ఇప్పుడైతే పర్వాలేదు, ఇదివరకు మా చిన్నతనంలో మా నాన్నగారు వాళ్ళ మామగారు తీసుకొచ్చినప్పుడు అయితే పడవల మీద అయితే దాటించేవారు. ఇప్పుడైతే పడవలు అయితే లేవు, పడవలు కాకుండా బ్రిడ్జిలు అయితే వేసారు అన్నమాట. బ్రిడ్జి లేడం వల్ల బ్రిడ్జి మీద మనం అయితే దాటుతున్నాం. మీరు క్రౌడ్ అయితే చూడొచ్చు, ఫుల్గా అయితే ఉంటుంది, క్రౌడ్ అయితే చాలా ఉంటుంది. పల్లం దగ్గర ఉంటుంది అన్నమాట ఇది, పల్లం దగ్గర నిన్న సందమాటల నుంచి తీర్థం అయితే జరుగుతుంది. తీర్థం అయితే చాలా ఎక్సలెంట్ గా అయితే ఉంటుంది. నైట్ అంతా కూడా నైట్ అయితే తీసాను కదా, రాత్రి తీస్తే ఇది ఇక్కడ కొంచెం చీకటిగా ఉందన్నమాట. చీకటిగా ఉండడం వల్ల రాలేదు. ఇదివరకు అయితే గుడి దగ్గర నుంచి ఇసుక నుంచి అయితే వచ్చేవాళ్ళు. ఇప్పుడైతే సిమెంట్ రోడ్ అయితే సముద్రం వారి దాకా సిమెంట్ రోడ్ అయితే వేస్తారు గుడి దగ్గర నుంచి కూడాను. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పల్లంలో అన్నమాట జరుగుతుంది ఇది. పల్లం బ్రహ్మ సమేతం అంటారు, బ్రహ్మ సముద్రంతో అంటారు, బ్రహ్మ సమేతం అంటారు. నిన్న సాయంత్రం నుంచి కూడా ఇక్కడైతే ఫుల్గా అయితే జనం ఉంటారు, క్రౌడ్. నైట్ అంతా కూడా ఆర్కెస్ట్రాలో భజన ఇవన్నీ కూడా ఉంటాయి. అలాగే సాయంత్రం వచ్చే వాళ్ళకి ఫుడ్ అయితే ఉంటుంది, బిర్యానీలు ఇవన్నీ కూడా ఉంటాయి. ఏ కావాలతో అవి ఉంటాయి అన్ని కూడా. చాలా మంది అయితే నిన్న సాయంత్రం అయితే వచ్చేసి నైట్ గుడి దగ్గర పడుకునే వాళ్ళు పడుకుంటారు, అలాగే పిల్లలు లేని వాళ్ళు వచ్చి గుడి దగ్గర పడుకుంటారు. స్వల్లింగ రోజునైతే జరుగుతుంది, స్వల్లింగ అమావాస్య రోజునైతే తీర్థం అయితే జరుగుతుంది. సంక్రాంతి వెళ్ళిన తర్వాత అయితే జరుగుతుంది, ఒకసారి సంక్రాంతిలో జరుగుతుంది, ఒకసారి సంక్రాంతి వెళ్ళిన తర్వాత అయితే జరుగుతుంది. స్వల్లింగి అంతర్వేది తీర్థానికి దీనికి నెల అయితే ఉంటుంది, మీరైతే గమనించుకోవచ్చు. ఇది ముందు జరుగుతుంది అన్నమాట స్వల్లింగ అమావాస్య. క్రౌడ్ అయితే చూడండి జనం. జనాన్ని అయితే పోలీసు వారు ఎప్పటికప్పుడే హెచ్చరించడం అయితే జరుగుతుంది, లోపలికైతే వెళ్ళొద్దు అని అయితే మా అనౌన్స్మెంట్ అయితే చేస్తున్నారు. దగ్గరుండి అయితే చూస్తున్నారు అన్నమాట బాగా. జనం చూశారు కదా స్నానం చేసి అందరినీ కదా.
చూసారు కదా సముద్ర స్నానం ఎలా ఉందో, జనం అయితే ఎంత స్నానం అయితే చేస్తున్నారో చూసారు కదా. చాలా క్రౌడ్ అయితే ఉంటది ఇక్కడ, బాగా జనం అయితే బాగా ఎక్కువగా చేస్తారన్నమాట స్నానం. సముద్రం తొల్లంగా వస్తే బ్రహ్మ సముద్రం అయితే చాలా మంది అయితే వస్తారు బాగా కూడా, చాలా ఎక్సలెంట్ గా అయితే ఉంటది ఇక్కడ. అన్నయ్య దగ్గరుండు, అన్నయ్య దగ్గరుండు చెయ్యి. స్మైల్ స్మైల్ రే రే అపరావు.
పేదరాడిగా చెప్తాను చెప్పలే, ఇంకా పేదరాడిగా చెప్తాను వెళ్ళొద్దాను, పేదరాడిగా చెప్తాను అదే మాట. ఒరే జిజ్జిగా, నువ్వు చాలా చేస్తున్నావు, చాలా చేస్తున్నావు రే, రావద్దు ఇంకా మీరు రాకండి. డైలాగ్ అలాగుంటది. సముద్ర స్నానం చేశారా? సముద్ర స్నానం అయితే బాగుంది కదా, బ్రహ్మ సమేతం కాదు సముద్ర స్నానం కదా, చాలా ఎక్సలెంట్ చేస్తుంది. అయితే బ్రహ్మ సమేతంలోని బ్రహ్మ సముద్రం తీర్థంలో అయితే బ్రహ్మేశ్వర స్వామి గుడి దగ్గర అయితే, కాలభైరవ స్వామి బ్రహ్మేశ్వర స్వామి గుడి దగ్గర అయితే ఇప్పుడు 10:30 అవుతుంది, కానీ ఉదయం 10:30 అవుతుంది, రాత్రి 12 గంటల నుంచి దర్శనం జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు కూడా 10:30 అవుతుంది పగలు ఉదయం, అయినా కానీ ఖాళీ లేదండి. అసలు చూడండి మీరు లైన్ క్యూ అయితే ఎంత లైన్ ఉందో చూడొచ్చు మీరు, చాలా కడుకుంది. మీకు లైన్ చూపిస్తాను చూడండి. క్యూ లైన్ అయితే చూపిస్తాను ఎంత పొడవు ఉందో, లైన్ అయితే చూడండి. ఇప్పుడు వచ్చారా? నేను రాత్రా చూసారు కదా క్యూ అయితే ఎంత లైన్ ఉందో. లైన్ అయితే ఇంకా జనం వస్తానే ఉన్నారు, లైన్ అయితే పెరుగుతానే ఉంది. ఇంకా అలాగే మధ్యాహ్నం దాకా కూడా ఫుల్ గానే అయితే ఉంటారు. రాత్రి 12 గంటల నుంచి దర్శనం జరుగుతూనే ఉంది ఉదయం తెల్లవారుజామున, అయితే ఇంకా ఎక్కువ ఇలాగ ఇప్పుడు ఇంకా జనం వస్తానే ఉన్నారు, లైన్ అయితే పెరుగుతూనే ఉంది.
యూట్యూబ్ ఛానల్ అండి, ఎద్ది రేట్ రమణ వీడియోస్ అని కొడితే వస్తుంది. ఏ సింబల్ కొట్టి రమణ వీడియోస్ అని కొడితే రాత్రా పడుకున్నారు కదా జనం వచ్చి, అది ఎలాగా ప్రాసెస్? వచ్చి వాళ్ళు ఎవరైనా పిల్లలు లేని వాళ్ళు వచ్చి పడుకోవాలంటే గట్టిగా సంతానం లేని ఉంటారు కదా, సంతానం లేని వాళ్ళు తీసుకొచ్చి పడుకోబడితే తెల్లారి గట్ల భైరవస్వామి స్నానం చేసినప్పుడు ఆవిడ స్నానం చేసేసి వచ్చి వచ్చి పడుకుంటే భైరవస్వామి ఆయన వాళ్ళు ఆడమేలాగా వాళ్తాడు ఆయన, ఆవిడ ఆయన ఎలాగైనా ఆవిడ నుంచి ఆవిడ నుంచి భైరవస్వామి అనగానే ఆవిడకి సంతానం కలుగుతుంది. ఆవిడ చేతిలో గుమ్మడి పండు, అత్తిపుల్లస్తం, కాకపళ్ళు, దాపకళ్ళు, యాత్రికలు నాలుగు రకాలు ఉన్నారు. ఆయన ఆవిడ పుట్టినప్పుడు ఆయన భర్త ఎప్పుడు ఉండకూడదు, వచ్చినా దూరంగా ఉండాలి, వచ్చినా అన్నీ చెల్లి ఎవరైనా రావచ్చు. అప్పుడు ఆవిడ పుడుతుంది కదా, ఆ కళ్ళకి అట్టుకులనగా దాక్షపళ్ళు, యాపిల్లు, కమ్మపళ్ళు అనేక రూపాయలుగా భైరవస్వామి ఆవిడ కళ్ళకు వస్తాడు. కళ్ళకు వస్తే ఆటోమేటిక్ గా పడుకున్న ఆవిడ కళ్ళు ఆ మంటే కూర్చుంటుంది. అప్పుడు మేము అడుగుతాం, అమ్మా ఏమొచ్చాయని అడుగుతాం. ఏమొచ్చాయి అంటే ఇలాగా యాపిల్ వచ్చాయో దాక్షపళ్ళు వచ్చాయో కళ్ళకి చెప్తాను. ఆటలో ఏమొచ్చినా ఆవిడకి సంతానం ఉన్నట్టు, చేటా చీపురు వస్తే ఆవిడకి సంతానం లేనట్టండి. తర్వాత ఈ సంవత్సరం పడుకుంటారు కదా, మళ్ళీ సంవత్సరాన్ని అమ్మాయిని కానీ బాబుని తీసుకొస్తారు కంపల్సరీ తీసుకొస్తారు. తర్వాత భైరవస్వామి పేరు మాత్రం ఒక అక్షరమైనా కలుపుకోవాలి, భైరవస్వామి అక్షరమైనా కలుపుకోవాలి, పేరైనా భైరవస్వామి కలుపుకోవాలి, 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 కాల భైరవస్వామి కలుపుకోవాలి. ఇక్కడ పాదాలు ఉన్నాయి కదండి, పాదాలు, ఆ పాదాలు భైరవస్వామి పాదాలు అండి. అది సముద్రం పొంగొచ్చేస్తుందంట పూర్వం జెండాలు ఉన్నాయి కదండి, ఆ జెండా దగ్గరకు వచ్చేస్తుంటే భైరవస్వామి మనిషి రూపంలో వచ్చి ముఖం కట్టుకున్నాడు బయట, సముద్రం పొంగొచ్చేస్తుంది కొబ్బరి చెట్లను తెచ్చు స్వామి కూర్చున్నప్పుడు అమంతంగా పైకి వేసి సముద్రం వంక కొబ్బరి చూసాడు. చూడగానే సముద్రం వెనకెళ్ళిలా చెయ్య పైకి ఎత్తగానే సముద్రం అలాగే వెనక్కి వెళ్ళిపోయింది, అక్కడ పాదాలు దిగిపోయాయి, పాదాలు ముద్ర పడిపోయి పడిపోయాయి. ఆ పాదాల మీద ఆయన ఏం పెట్టుకున్నాడో అన్ని ఉంటాయండి, పండు పుల్ల, చాకు, కౌజారు, ఇంజమర్లు, తర్వాత ఏమో చెంబు అన్నీ ఉంటాయండి. సప్తఋషులు ఉంటారండి, సప్తఋషులు, తర్వాత ఏమో భైరవస్వామి సముద్రం రాకుండా అడ్డుగా పడుకుంటాడు, సముద్రం ఎదురుకు రాకుండా ఎదురు కాదు ఇప్పుడు కానీ వెనక్కి వెళ్ళిపోతుంది, ఇంకా పాదాల దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతుంది, ఇప్పుడు కాదు ఆ జనరల్ వరకు వచ్చినా వెనక్కి వెళ్ళిపోతుంది, వెనక్కి వెళ్ళిపోతుంది, ఇప్పుడు కూడా దాటి రాలేదు. ఇక్కడ నాగురు మన సప్త ఋషులు ఉన్నారండి, దాన్ని ఆ ఋషులు సప్త ఋషులు ఎక్కడ ఉండదండి, ఈ శివలింగం మీద ఇది ధ్వజస్తంభం, శివాలయం ధ్వజస్తంభం, ధ్వజస్తంభం సప్త ఋషులు ఎక్కడ ఉండదు, ఇది ఉద్గౌతమైన అది సాగర సంఘం అండి, ఇది అంతర్వేది నత్తరామేశ్వరం ఉంది కదండి, అక్కడ నుంచి సప్త ఋషులు నడిచొచ్చిపోరండి పూర్వం మనుషులు లేనప్పుడు ఋషులు నడిచొచ్చిపోరండి, అప్పుడు వాళ్ళకి జపం చేసుకోవడానికి మంచి నీళ్ళు అయిపోయాండి, మంచి నీళ్ళు అయిపోతే మన బ్రహ్మసింహం వచ్చి రెండు గోతులు తీశారంటండి, ఆ గోతులు ఏంటి ఆ నూతులు అంటే పెద్ద నూతులు, పెద్ద నూతులు ఉన్నాయి కదా అవి రెండు తవ్వారంటండి, అక్కడ మంచినీళ్ళు పడ్డాయండి, మంచినీళ్ళు, మంచినీళ్ళు పడితే వాళ్ళు ఏమన్నారంటే ఇది ఎప్పటికైనా పుణ్యక్షేత్రం అవుతుందని వరం ఇచ్చి కొంత దూరం వెళ్ళారండి, కొంత దూరం అంటే అది నీళ్ళండి, నీళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ అక్కడ జపం చేస్తే మళ్ళీ అక్కడ మంచినీళ్ళు పడ్డాయి, మంచినీళ్ళు పడితే మళ్ళీ కొంత దూరం బస్ తిప్ప మాసతిప్ప కుండలేశ్వరం ద్రాక్షారామం అన్ని అక్కడ దాని మీద ఉంటాయండి, స్తంభం మీద ఉంటాయి, స్తంభం మీద ఉంటాయండి, స్తంభం మీద ఉంటాయండి, అక్కడ వాళ్ళు ఏం చేశారు అన్ని చెక్కేసి ఉంటాయండి, కిందేమో సప్తఋషులు ఉంటారు, పైన ఏమో బొమ్మలు వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్ళారు ఎన్ని దేవస్థానికి వెళ్ళారు అవన్నీ ఆ స్తంభం మీద ఉంటాయి. తర్వాత మన భారతీయ బ్రహ్మేశ్వర స్వామి ఉన్నాయండి లోపల గుళ్ళు,
ఇక్కడ అందరూ పార్వతీ బ్రహ్మేశ్వర స్వామి అంటారండి. కానీ ఆ లింగం మీదే మూడు మొక్కలు ఉంటాయండి, దాన్ని బ్రహ్మసూత్రం అంటారు. బ్రహ్మసముద్రం బ్రహ్మసూత్రం అండి, అంటే బ్రహ్మ విష్ణు కలిసిన దేవుడు అండి శివలింగం. మూడు మొక్కలు ఉంటాయి దానికి, అందుకు ఆ శివలింగానికి ఎక్కువ దండం పెట్టుకుంటే వీళ్ళు శివాలయాలు దండం పెట్టినట్టండి. మన శివాలయానికి మన బ్రహ్మేశ్వర స్వామికి, ఆ బ్రహ్మేశ్వర స్వామి పవర్ అండి. ఈ పక్కనే శివాలయం, వీటి పక్కనే చిన్న ఊళ్ళో కట్టేసి గణపతి ఎదురుకుండా ఒక అమ్మవారు ఉంటుందండి, ఆవిడ పేరు ఈశ్వరమ్మ అంటారు. ఆవిడ పుష్పదావని పెద్దమశావాలని పిలవంటారు కదా ఆడ పిల్లలు, అమ్మవారికి కుంకం పూజ చేసి ఏ బెల్లముక్కు ఏదో ఒక నవచం పెడితే రాగిడబ్బు పిల్ల పాలకం పెట్టుకుని ఒక రాగిడబ్బు ఏమో అమ్మవారి మొక్కలు పెట్టి ఆ పాప పాలతో తన్నాలండి అమ్మవారిని, అంటే ఆ పిల్ల పుష్పదైపోతుంది. ఆవిడ పేరు ఈశ్వరమ్మ అంటారండి. ఈ మన బయటకు మన ఈశ్వరమ్మ దగ్గర బయటకు వచ్చుకుంటే ఎక్కడ మండపంలో వేణుగోపాల స్వామి ఉంటాడు. వేణుగోపాల స్వామి ఎక్కడైనా ఒకటే ఉంటది, కానీ మన వేణుగోపాల స్వామికి ముగ్గురు ఉంటారు తీసి చూడండి. అక్కడ ఎక్కడది మన ఇక్కడ పక్కనే లోపల లోపల దీని సప్తసాగర ఉత్తర గౌతమి అది సాగర స్వామి. ఇది కాశీ తర్వాత దక్షిణ కాశీ అండి, దక్షిణ కాశీ దక్షిణ కాశీ కాశీ తర్వాత చిన్న కాశీ అంటారండి. ఇది చిన్న కాశీ ఇక్కడ మన ప్రతి అష్టానికి భైరవస్వామికి అభిషేకం చేసుకుంటారండి. అభిషేకం చేసుకుంటే భైరవుడికి గాడ్లు అని తీసుకున్నాను, 108 గాడ్లు కండేశాని స్వామికి నిమ్మకాయలు బూరిగుమ్మడికతో పూజ, అలాగా కిందేమో ఉప్పు వేసండి ఉప్పు మీద బూరిగుమ్మడికాయ లోపల గుంజి అంతా తీసేసి నల్ల నువ్వులు నూనె పోసి దాంట్లో నల్ల జాయితీ ముక్క ఒత్తి కింద చేసి దాంట్లో దీపం దీపంటే వాళ్ళకి రుణ బాధలు కానీ కష్టాలు కానీ ఆ రోజు పోతాయండి. భైరవస్వామి అభిషేకం నుంచి వెళ్ళిన తర్వాత ఆ రోజు వాళ్ళ ఇంటికి ఏ రూపంలో వస్తారో తెలియదు, అంటే బంధువుల రూపంలో రావచ్చు, అంటే ఆ నాన్నగారు ఏదైనా ఎక్కడికైనా ఊరికి వెళ్ళిపోయి సడన్గా రావచ్చు, ఏదైనా పిచ్చోడి రూపంలో రావచ్చు, అనేక రూపాలుగా భైరవస్వామి వస్తాడండి. వచ్చి వాళ్ళకి బాధ లేకుండా చూసుకుంటాడు. అదే అది బ్రహ్మేశ్వర స్వామి, మన కాలభైరవ స్వామి బ్రహ్మేశ్వర స్వామి మహిమ. ఓకే బాగా చెప్పు. అలాగే నీకు ఇప్పుడు ఇక్కడ పడుకుంటారు కదా పిల్లలు లేని వాళ్ళు, అది ప్రాసెస్ ఏంటి, అది వాళ్ళు ఎప్పుడు రావాలా ఏంటి? చల్లంగి అమావాస, చల్లంగి అమావాస, చల్లంగి అమావాస నైట్ నైట్ 8 గంటలకి నైట్ ఒక 8 గంటలకు వచ్చేయండి. ఇక్కడ 8 గంటలకు వచ్చి మీ దగ్గర ఏమన్నా వచ్చి మన ఇళ్ళు మా అమ్మాయిని కొడుకుపెడతామో మా వాళ్ళు కొడుకుపెడతాము, పొందరి గారికి చెప్పాలి, సంప్రదించారు పొందరి గారికి చెప్పాలి. సంప్రదించిన తర్వాత మేమంటాం మీరు సామాన్లు కొనుక్కోని చెప్తాం. సామాన్లు ఏంటిగా ఏంటంటే ఒక బూదిగుమ్మడికాయ అండి, ఒక అట్టుపళ్ళు వస్తాం, కమలా పళ్ళు దాక్షపళ్ళు ఆపిల్స్ పళ్ళు పసుపు కుంకుమ అగరత్తులు అవి పట్టుకుని వచ్చండి. ఆవిడ సముద్రస్నానం చేయాలి, సముద్రస్నానం చేసి వచ్చి తడిబట్టలో పడుకోవాలండి. సముద్ర స్నానం చేసి వచ్చి తడిబట్టలతో పడుకోవాలి, తడిబట్టలతో పడుకుంటే ఆవిడ సంతానం భైరవ స్వామి ఆవిడ మీద. 8 గంటలకు పడుకోవాలి అంటే చందగడ పడుకుంటారు? లేదు, భైరవస్వామి సముద్రస్థానం వెళ్తారండి. 8 గంటలకి చల్లంగమాసరండి, నైట్ 2 గంటలకు వెళ్తాడు. 2 గంటలకు వెళ్తాడా? ఆ టైంలో మనం పొగ పెడితే భైరుడు ఆవిడ మీద వెళ్తాడండి, సముద్రం మీదకి వెళ్తాడు. మళ్ళీ అటు నుంచి సముద్రస్థానం చేసేటప్పటికి మన ఇల్లు రెడీగా పడుకున్నప్పటికీ ఆ రూపంగా వీళ్ళకి సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఆయనే వీళ్ళకి పది రూపంలో కనిపిస్తాడు. అంటే ఇప్పుడు పడుకోవడం 8 గంటలకు పడుకోవాలి అసలు ఇక్కడ సంతకడ? సాయంత్రం 7 గంటలకల్లా 7 గంటలకల్లా పడుకోవచ్చు, స్నానం చేసి వచ్చి పడుకోవడం కాదు, మామూలుగా వచ్చి మామూలు గుడి మండపంలో ఉండడమే పడుకోబెట్టమంటే 2 గంటలకండి. 2 గంటలకు పడుకోబెడతారు? 2 గంటలకు పడుకోబెడతారు. 2 గంటలకు పడుకోబెట్టి మళ్ళీ 8 గంటలు లేపుతారు? మనం లేపక్కర్లేదు, ఆ కలవ తెలియదు, పడుకున్నాంటే కలవ రాగానే ఆవిడ అమంతంగా లేచుకొచ్చింది. లేచుకొచ్చింటది వచ్చాను అడుగుతాం, అమ్మా ఏమి వచ్చాను మీకు అని అడిగితే వాళ్ళు ఏమంటారంటే యాత్రికి వచ్చిందో గుమ్మడికి వచ్చిందో లేకపోతే లక్కపడికి వచ్చాయో చిన్నపిల్లలు అభివృద్ధి పనిచేస్తాడో అని కలుస్తారు. కలిస్తే ఈ సముద్రం పడుకుంటారు కదండి, ఈ సముద్రం పడుకుంటే మళ్ళీ బాబు తీసుకుని వస్తారు. మొక్కకి ఒక మొక్కకి 2 మొక్కలు కలిపియ్యాలి స్వామి, ఓ మొక్కకి ఒక మొక్క అండి, బాబు మొక్క కదా స్వామి మొక్క, 2 మొక్కలు కలిపియ్యాలి. కొబ్బరి మొక్కలు 2 మొక్కలు తేవాలి, కొబ్బరి మొక్కలు 2 కలిపి
ఇవ్వాలి. ఓకే, అది ప్రాసెస్. సముద్రంలో పూర్వం పంచుకుళ్ళు, పంచుకుళ్ళు వాళ్ళు వేస్తుందని సముద్రం మధ్యలో, అది సముద్రం వచ్చి మునిగిపోయింది అనుకున్నాం సరియానంతనంగా మధ్యలో. అది సరియాన మత్స్యకారులు ఏటకెళ్తే వాళ్ళకి వల్ల పడ్డాయి. ఏపీ బ్రహ్మేశ్వరుడు, పార్వతీదేవి, భైరవస్వామి, సప్తరుషులు, ఒక బొమ్మ వాళ్ళు వాళ్ళకి ఆడగెళ్తుంటే ఒక వల పడింది. వాళ్ళు ఆడగిల్లి వల్ల అవుతుంటే ఒక ఇద్దరం బయటకు వచ్చింది. అలా అచ్చిపోయి అవి బాబా ఆడగెళ్తే పట్టు గ్రహాలు వస్తున్నాయని భయపడి చిన్న పండితులను ఏర్పాటు చేసుకుని ఆ పండితులు పెట్టుకుని పూజ చేస్తున్నారు. ఎవరో సరియానం పెద్దలండి, ఇక్కడ నుంచి ఎక్కడికి సరియానం అని వాళ్ళు అక్కడ పెట్టి పూజ చేసుకుంటే పళ్ళం పెద్దలు సరియాన మళ్ళు ఎందుకో ఘర్షణ పడి పళ్ళపళ్ళు పళ్ళం పెద్దలు పూర్వం ఒకప్పుడు పళ్ళం పెద్దది సరియాన అనేది చిన్నది. ఒక 40 ఉంటే పళ్ళం అన్నది 50-70 ఉంది అవసరం. ఈ పళ్ళం ఏం చేశారంటే ఆ ఇగ్రహం తీసుకొచ్చారండి. పళ్ళం పళ్ళం సరియాన తీసుకొచ్చారు, తీసుకొచ్చారు తీసుకొచ్చారు. ఈ తినంగా పడవచ్చి ఆగిపోయింది, ఇటీవల కన్నా పడవచ్చి ఆగిపోయింది. ఈ తినంగా గుడి గుడి కట్టండి, అంటే గుడి అంటే విగ్రహం తెచ్చేలా మోసుకొచ్చేతుంటే భైరవస్వామి ఆయన మీద కనిపించి నువ్వు నన్ను ఎత్తు, నేను ఏ తినంగా వచ్చి బరువు అయింది అతను అతను గుడి కట్టినట్టు బరువు అయిపోయింది. బరువు అయిపోయింది గుడి కట్టారు. భైరుడికేమో తూర్పుకండి, దక్షిణోదానికేమో కాలభైరుడు, కాలభైరవ స్వామి మంచి కుండి పవర్ అండి. భైరుడికి దమరకం సరిపత్ర దమరపడి ఉంటారు. ఎక్కడైనా సముద్రం మీద సముద్రం తీర దక్షిణ మొక్కడికి ఉన్న భైరుడిని అనుకున్న పని అయిపోద్ది, పని అయిపోద్ది. అక్షపాత్ర కాలభైరవ స్వామి, సంతాన కాలభైరవ, సంతాన కాలభైరవ స్వామి. ఇప్పుడు ఈ పళ్ళం వాళ్ళు తీసుకొచ్చారు కదా, ఈ పళ్ళం ఆడపిల్లలో పడుకోకూడదు, ఇక్కడ పడుకోకూడదు. వాళ్ళు తీసుకొచ్చిన ఎవరో కూడా ఇక్కడ పడుకోకూడదు. అమ్మాయిలు వచ్చి పడుకోవచ్చు. ఈ పళ్ళ పోయింది కదా మత్స్యకారులు వీళ్ళందరిలో భైరుడు అన్నగారు అవుతాడు, భైరుడు అన్నగారు అవుతాడు. మామకులేమో తమ్ముడు, తమ్ముడు అన్నగారు అవుతాడు భైరుడు. అందుకే ఏ కష్టమైన భైరవస్వామి అన్నయ్యని కొలుచుకుంటారు. పళ్ళనేమో కూడా అది చాలా గ్రాండ్ గా కొలుచుకుంటారు. ఒక పెళ్లి మండపం తయారు చేసుకోండి, వాళ్ళు ఒక ఏర్పాటు చేసుకుంటారు, చాలా చేస్తారు. వీళ్ళు ఈ అమ్మాయి ఉంటారండి మత్స్యకారుల అమ్మాయి, ఈ అమ్మాయి మళ్ళీ బయటకు వెళ్ళిపోయి ఏ హైదరాబాద్ ఎక్కడికి వెళ్ళిపోయి వెళ్తే అయిపోతే మళ్ళీ అమ్మాయి వచ్చి పడుకుంటే సంతానం కలుగుతుంది. ఓకే ఓకే ఓకే. వేరే వాళ్ళు ఇక్కడ వెళ్తే ఇక్కడ మళ్ళీ ఇక్కడ కూర్చొని సంతానం కొడుకుంటే సంతానం కలగదు. వచ్చినా మామూలుగా కూర్చుని అన్నప్పుడు కూడా అంతే. ఇప్పుడు బయట వాళ్ళు ఇక్కడ కొడుకున్నాయి ముందుగా పడుకుని అవన్నీ పట్టుకున్నట్టుగా పడుకున్నది సంతానం. వీళ్ళు మామూలుగా వచ్చి పళ్ళు పలహారం అన్నప్పుడు కూడా మత్స్యకారులు, అదే బయట వాళ్ళు అంటే గుమ్మడి పండు అరటిపళ్ళతో భైరవస్వామి పాలపట్టుని పడుకుంటే సంతానం కలుగుతుంది. అలాగే ఇప్పుడు గుమ్మడికాయ అన్ని అన్నారు కదా, ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయా లేకపోతే ఎక్కడన్నా గుమ్మడికాయ తెచ్చుకోవాలి? అన్ని తెచ్చుకోవాలి, మీరు చెప్పిన అన్ని కూడా బయట నుంచి తెచ్చుకోవాలి. ఓకే, అంటే గుమ్మడి పండు తెచ్చుకున్నా సామాన్లు కూడా దొరుకుతాయండి. అరటిపళ్ళు తెచ్చుకోవాలి, మనకు అందుబాటులో ఉంటాయి. మనకి గుమ్మడి పండు లేకుండా ఒక అరటిపళ్ళు వస్తాం, కమలపళ్ళు, ద్రాక్షపళ్ళు సరిపోదు. ఓకే బ్రదర్, అంతే కదా మేడం. ఏమో సప్తరుషులు అండి, అందరూ సప్తరుషులు అంట కింద. వీళ్ళందరూ కూడా సప్తరుషులు, వీళ్ళ ఈ సప్తరుషులు అందరూ కూడా ఎక్కడెక్కడికి వెళ్ళి చేశారనేది వీళ్ళ నక్కరావేశ్వరం, దాక్షారం, వాళ్ళ తిరిగిన ప్రదేశాలు ఎక్కడెక్కడ తిరిగారు, ఎక్కడెక్కడ జపం చేశారని చెప్పండి. మంచినీళ్ళతో, మంచినీళ్ళ కోసం జపం చేశారు కదా, ఎక్కడ చేశారా? అలా చేసింది అన్నమాట. ఇదేమో నేలరేవు అండి, నేలరేవు, నేలరేవు. ఇక్కడేమో I don't know.
కమండాలు అవన్నీ ఆయుధాలు ఆయుధాలు ఓకే శిల రూపంలో చెప్పి ఇప్పుడు పాదాలు అన్నా కదా ఇక్కడే కదా ఇవన్నీ పాదాలు కాలభైరవ స్వామి పాదాలే కదా కాలభైరవ స్వామి పాదాలు ఇంకా చూడండి ఇది పొద్దు పుల్ల ఇదండి ఇదేమో ఇష్ణ కర్ల ఇదేమో చాకు ఇదేమో జ్యోతి దీపం అండి ఇదేమో చిల్లండి ఈ రెండు ఇష్ణ కర్లు ఇంకో సప్త ఋషులు సప్త ఋషులు ఇవో నంది దండం పెట్టుకున్నాడు బయరుడు కొడుకుని ఎలాగా అడ్డు పడుకున్నాడే ఓకే ఓకే లేని వాళ్ళు ఇలా పడుకుంటే సంతానం కలుగుతుంది కాలభైరవ స్వామి అలాగే అడ్డు పడుకున్నాడు అనమాట అలా పిల్లలు లేని వాళ్ళు కూడా ఇలా పడుకుంటే సంతానం అయితే కలుగుతుందంట బూర్తి గుమ్మడి వెలిగించారు కదా ఇదే బూర్తి గుమ్మడి పిల్లిలై పిల్లిలే అండి ఏ పిల్లి ఇక్కడ బ్రహ్మేశ్వర స్వామి దగ్గర అయితే రెండు రెండు దుక్కులు అయితే బోరెలు పెడతారండి ఒకటైతే ఈ పక్కన ఇంకోటైతే ఈ పక్కన కూడా పెడతారు టర్నింగ్ రాత్రి అలా అవి తెల్ల రొప్పలు అన్నమాట తెల్ల చెట్లు అంటారు కదా తెల్ల చెట్లు అన్నమాట అవి సెల్ల కనపడిపోతుంది బయటికి ఆ రోడ్డు కనపడి అది అలా పైకి కొంచెం పైకి అది నాకు కావాలి వీడియో ఆ మాట్లాడతాయి మాట్లాడి మనకి రోడ్డు సైడ్ కనపడేవన్నీ కూడా తెల్ల రూపాయలు అంటే మడ అడుగులు అనమాట మడ చెట్లు అంటే మడ అడుగులు ఇవన్నీ కూడా మడ అడుగులు
మనకు కనపడుతుంది కదండి, అది అది ఒక ఐలాండ్ అన్నమాట. ఐలాండ్ లోనే చుట్టూ గోదావరి, చుట్టూ గోదావరి ఐలాండ్ లో మొత్తం ఇల్లులు అన్ని ఉంటాయి. అదిగో అది చుట్టూ గోదావరి అన్నమాట, అదే ఒక ఐలాండ్, అదే ఐలాండ్ చుట్టూ చుట్టూ గోదావరి. ఏం కాదు భయపడక, దేనికి పగిలిపు, కొంచెం పగిలి, దేనికి భయపడకూడదమ్మా. అంత అంత భయపడతారు ఏంటి, కరెక్ట్ కట్టుకో సెంటర్ కట్టు, కరెక్ట్ గా సెంటర్ కట్టుకో, అవన్నీ పడాలి. చూడండి ఇప్పుడు మనం అయితే ఒక ఐలాండ్ లో నుంచి అయితే వెళ్తున్నాం మనం, అది చిన్న దీవి లాంటిది అనమాట, అది బిర్చి లెట్ల మొలగా ఈ ఉంది, లేకపోతే లోపల ఒక దీవి అక్కడ తీయాలి. అలా మజ్జిగ అయితే ఇస్తున్నారండి ఇక్కడ, ఇక్కడ అయితే మజ్జిగ అయితే ఇస్తున్నారండి ఇక్కడ అందరికీ కూడా, బండి మీద వెళ్ళే వాళ్ళు అందరికీ. ఇది మజ్జిగ అండి ఇక్కడ, మజ్జిగ ఇస్తున్నారు. తీసుకోండి తీసుకున్నారు ఇంకా తీసాం ఒకసారి పైకి లేదు కొంచెం పైకి లేదు అలా ఎవరికి స్ట్రైట్ గా అలాగే 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 ఇంకా పైకి లేవు, నువ్వు అక్కడే పట్టుకోవచ్చు, అలా అలా పట్టుకోవాలి, అలాగే సెంటర్ కట్టుకో రోడ్డుకి, సెంటర్ కట్టుకో సెంటర్ కట్టుకో, మనం సెంటర్ చూడమ్మ, దీంట్లో చూడమ్మా నువ్వు కెమెరా ఇలాగా రోడ్డు కూడా రోడ్డు పక్కన అలాగే అలాగా దానికి సెంటర్ అంతే రోడ్డుకి సెంటర్ కట్టుకో, మొత్తం అంతా పడిలేగా దాని పడుతుంది కదా అందులో, అది స్ట్రైట్ గా అలా పట్టుకో. సెంటర్ రోడ్డుకి చాపి స్ట్రైట్ కట్టుకో, ఇది ఒక చిన్న ఐలాండ్ అండి, ఇది ఐలాండ్ దాటే వెళ్ళాలన్నమాట. ఇది ఇంతకు ముందు మనం ఇప్పుడు వచ్చిన బ్రిడ్జ్ అయితే లేదు, తర్వాత మొన్న రెండు సంవత్సరాలకు మేము బ్రిడ్జ్ చేసి ఇది అయితే ఊర్లోకి రావడానికి ఇక్కడ బ్రిడ్జ్ అయితే పాతదండి, ఇది అయితే పాత బ్రిడ్జ్ కానీ అక్కడ మాత్రం అవతలకి వెళ్ళడానికి అయితే లేదు. ఇక్కడ నుంచి పడవల మీద అయితే వెళ్ళేవారు అందరూ కూడా, మీకు ప్రజలు చూపిస్తాను. అది గ్రామ సచివాలయం పల్లం అండి, ఇది కాటరంకొండ మండలం. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పల్లం, పల్లం బ్రహ్మ సమేతం దగ్గరికి అయితే వెళ్ళాం కదా, ఇప్పుడు చూశారు కదా. అప్పుడు ఇంతకు ముందు అయితే ఈ ఊరుంది కదండి చిన్న ఐలాండ్, ఈ ఐలాండ్ నుంచి అయితే రూట్ అయితే లేదు. ఇప్పుడు మనం అయితే ఊర్లోంచి వచ్చాము, బ్రిడ్జి ఉంది కదా, ఇంతకు ముందు అయితే బ్రిడ్జి లేదన్నమాట. అప్పుడు ఈ గోదావరి పాయ నుంచే మనం దాటించి, గోదావరి పాయలు మన చిన్నతనంలో మా అమ్మ నాన్నగారు తీసుకొచ్చినప్పుడు చిన్నతనం అనమాట, మాకు బాగా చిన్న ఉండి అప్పుడైతే ఈ గోదావరి పాయ నుంచి తీసుకొచ్చు. ఇదేనండి మొగ ఇక్కడే పడవలు వచ్చి, ఇక్కడ నుంచి పడవల నుంచి అక్కడ బ్రహ్మ సమేతం గుడి ఉంది కదా, గుడికి ఆపోజిట్ లో ఎదుర్కొనగా బ్యాక్ సైడ్ అక్కడ దింపేవారు అన్నమాట.
ఇక్కడ నుంచి మాట అప్పుడు ఆ బిజ్ లేదు, బిజ్ లేకపోవడంతో పడవల మీదే తీసుకెళ్లేవారు. అప్పుడు వెళ్లేటప్పుడు 3 రూపాయలు తీసుకెళ్తే వచ్చేటప్పుడు 5 రూపాయలు అలా తీసుకునేవారు మా చిన్నతనంలో అన్నమాట. ఆ తర్వాత 5, 7 అలాగా. ఆ తర్వాత ఇప్పుడైతే బిజ్జీలు అయితే పడిపోయినాయి. ఆ పక్క నుంచి గుడికాడకి రావడానికి 2 రూట్లు అయితే ఉన్నాయండి. కాటరేని కొండ నుంచి డైరెక్ట్ గా అలాగా ఏట్లపాలెం ఆ రూట్ నుంచి వచ్చేయచ్చు. బస్సు రూట్ అది, బస్సు వస్తుంది గుడి దగ్గరికి కూడానే, అంత ఆ రూట్ అయితే వస్తుంది. ఇంకో రూట్ ఏమో ఇలాగ పల్ల నుంచి అయితే వెళ్ళొచ్చు ఇలాగా. ఇవండి 2 రూట్లు అయితే ఉన్నాయి. ఇప్పుడైతే మీకు ఇది గోదర్ పాయ చూసారు కదా, ఈ పాయనైతే చూడండి. ఇక్కడ నుంచి మాత్రమే వెళ్ళేది అది మనకు కనిపించేది ఆ జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల పల్లం అండి. మనం పల్లం అది చూడొచ్చు. అది ఇది ఇది చూడండి, ఇగో రౌండ్ గా చూడండి. ఆ పక్క నుంచి అదిగో గోదావరి, మొత్తం రౌండ్ గా గోదావరి ఉంటది. ఆ మయాన్నే ఆ ఐలాండ్ అయితే ఉంటది. ఇప్పుడు మనం వచ్చిన ఐలాండ్ మయాన్నే ఉంటది. ఇది నిన్న తీద్దాం అనుకున్నాను. నిన్న అంటే నేను ఒద్దుల్లోకి రాత్రి అయిపోయింది అనమాట. చీకటే, చీకట్లో ఏం కనపడదు కదా అని ఇప్పుడు పొద్దుట వెళ్ళేటప్పుడు తీద్దాం చూపిద్దామని చూపిస్తున్నా అనమాట. నిన్న తీస్తే వెళ్ళేటప్పుడు తీసుకుంటే వెళ్దాం. వచ్చేప్పుడు అయితే నిన్న నేను ఒద్దుల్లోకి 9 అయిపోయింది, చీకట అయిపోయింది అనమాట. అందుకని తీయలేదు. ఇప్పుడైతే చూడండి పడవ ఉంది కదా, ఇక్కడికే పడవలు వచ్చాయి అనమాట. ఇక్కడ నుంచి పడవల్లే ఇక్కడ నుంచి ఎక్కించుకుని అలా తీసుకుని వెళ్ళి అలాగా తెల్ల మా దారిలు కనపడుతున్నాయి కదా, మీకు చూపిస్తున్నాయి కదా దారిలు, ఆ పడవెళ్లి దారిలు. అలా లోపల నుంచి ఆ తెల్ల రూపంలోంచి ఆ పాయలు అయితే ఉంటాయి. ఆ పాయల్లోంచి అయితే తీసుకెళ్లేవారు. ఆ పాయల్లో తీసుకెళ్లేటప్పుడు పడవలు ఒకసారి ములిగిపోతా ఉండేమాట మా చిన్నతనంలో. అంటే జనం ఎక్కువ అవడంతో పడవ అప్పకి వెళ్ళి వాటర్ వెళ్ళిపోయి పడవలు ములిగిపోతా ఉండే మా చిన్నతనంలో. ఈ పడవల మీద వెళ్ళేటప్పుడు అయితే పడవలు అయితే వాటర్ జనం ఎక్కువైపోయి ఆ పక్క ఈ పక్క ఉండిపోవడం వల్ల పడవలు అయితే ములిగిపోతూ ఉండేవి. అప్పుడు అలా ములుగుతుంటే ఆ పడవల్లో జనం వాళ్ళ ఎంత తీసేసి మళ్ళీ ఇంకో వేరే పడవ ఎక్కించేవారు. అంత భయంగా ఉండేది అప్పుడు. ఇప్పుడైతే బస్సు రూట్ అయితే పక్క నుంచి అయితే బిజ్జి పడిపోయింది. బస్సు రూట్ అయితే పక్క వచ్చేస్తుంది, ఈ పక్కన అయితే వంతిని పడ్డదు. ఇప్పుడైతే డైరెక్ట్ గా గుడి దగ్గరికి అయితే కాలభైరవతో అలాగే అడ్డు పడుకున్నాడు అనమాట. అలా పిల్లలు లేని కూడా అలా పడుకుంటే సంతానం అయితే కలుగుతుందంట. బూర్ది గుమ్మడికి వెలిగించారు కదా.